నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. పి సుశీల ప్రముఖ గాయని ఈరోజు అనారోగ్యానికి గురయ్యారు అని చెప్పేసి ఒక వార్త వినిపిస్తుంది. అయితే చాలా మంది అంటే ముందుకు ముందే చాలా వార్తలు రాసేస్తున్నారు కూడా. సో దీని గురించి అంటే పి సుశీల గారి గురించి మీరే. అంటే సుశీల గారు తెలుగు సినిమా సంగీతంతో కనవేసుకుపోయినటువంటి జీవితం ఆవిడది. అంటే దాదాపు 90 ఏళ్ల వయసులో ఉన్నారు ఆవిడ. 89 అంటే 1935 జన్మించారు ఆవిడ. 35 విజయనగరంలో ఆవిడ బాల్యంలో ఉండగా ఘంటసాల గారు అక్కడ చదువుకున్నారు, ఆ మ్యూజిక్ కాలేజీలో చదువుకుని ఆయన వారాలు చేసేవాడు. అంటే వారాలు చేయటం అనేది ఉండేది ఆ రోజుల్లో ఒక కల్చర్. సోమవారం ఒకరింట్లో, అంటే ఆయనదేమో కృష్ణా జిల్లా, ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ చదువుకునేవాడు విజయనగరంలో, సోమవారం ఒకరింట్లో భోజనము, మంగళవారం ఒకరింట్లో అలాగే ఈ స్టూడెంట్స్ని షేర్ చేసుకునేవాళ్ళు. అలా సుశీల్ గారి ఇంట్లో కూడా ఒక రోజు ఉండేది ఆయనకి. అక్కడ కూర్చుని వాళ్ళ ఇంట్లో రేడియో ఉండేది. ఆ రోజుల్లో రేడియో ఉండటం అనేది చాలా లగ్జరీ. సుశీల్ గారి ఫాదర్ ముకుందరావు గారు ఆయన లాయర్ కాబట్టి కొంత స్థితిమంతుల కుటుంబం అది. రేడియో ఉండేది వాళ్ళ ఇంట్లో, ఆ రేడియో పెట్టమని ఆయన అడిగేవాడు. ఈ సుశీల్ గారు చాలా చిన్నపిల్లగా ఉండగా అడిగి పెట్టించుకుని విని వెళ్ళిపోయేవాడు ఆయన. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి అనేక పాటలు పాడారు సినిమా ఇండస్ట్రీలో. ఘంటసాల గారు సుశీల, ఘంటసాల సుశీల అనేది ఒక హిట్ పేరుగా మారిపోయినటువంటి ఒక సందర్భం. దాదాపు 55 ఆ ప్రాంతాల్లో ఆవిడ సినిమా పరిశ్రమలోకి ప్రవేశించారు. ప్రవేశించిన తర్వాత 55 ఆవిడ ఓపెన్గా పాడటం మొదలుపెట్టారు. అంతకుముందు కాంట్రాక్ట్లో ఉన్నారు, ఏవిఎం కాంట్రాక్ట్లో ఉన్నారు ఒక 3 ఏళ్ల పాటు. అయితే ఆవిడని సినిమా గాయనిగా మార్చిన వాడు పెండ్యాల నాగేశ్వరరావు గారు, మ్యూజిక్ డైరెక్టర్ పెండ్యాల నాగేశ్వరరావు గారు ఆకాశవాణిలో వినే ఆవిడని పిలిచి కన్నతల్లి అనే సినిమాలో పాట పాడించాడు. అది ఏఎం రాజాతో కలిసి పాడింది ఆవిడ ఫస్ట్ డ్యూయెట్. కన్నతల్లి అనే సినిమాలో ఏఎం రాజాతో కలిసి నంబియార్ యాక్ట్ చేశాడు. అందులో ఆ హీరోయిన్ క్యారెక్టర్ ఎవరో యాక్ట్ చేశారు, ఒక ఫీమేల్ ఆర్టిస్టు. ఈవిడ ఆవిడ ప్లేబ్యాక్ పాడారు. కన్నతల్లి ప్రకాశ్రావు గారి సినిమా అది, రాఘవేంద్రరావు గారి తండ్రి గారు ఆయన సినిమా అది. ఆ సినిమాలో ఈవిడ మొదటిసారి ప్లేబ్యాక్ పాడారు తెలుగులో. అదే సినిమా తమిళ్లో తీశారు, అక్కడ కూడా పాడారు ఆవిడ. సేమ్ ఏఎం రాజా కాంబినేషన్. అలా మొదలైన తర్వాత ఏవిఎం వాళ్ళ కాంట్రాక్ట్లోకి వెళ్ళారు ఆవిడ. అక్కడే ఆ సంస్థలో తప్ప బయట పాడకూడదు అని. తర్వాత దానిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత బయట సినిమాల్లో పాడటం మొదలైంది. ఆవిడ ఆ కాంట్రాక్ట్లోంచి బయటకు వచ్చిన తర్వాత దాదాపు 3 సంవత్సరాలు అక్కడే పాడారు ఆవిడ. బయటకు వచ్చిన తర్వాత ఆవిడ అంటే అప్పటి వరకు పి లీల తప్ప ఇంకెవరు పాడటానికి వీల్లేదు అనేటువంటి పరిస్థితి ఉండేది సావిత్రి వీళ్ళకి. సుశీల గారు పాడటం మొదలుపెట్టిన తర్వాత మిస్సమ్మ పాటలు కావచ్చు, మాయాబజార్ పాటలు కావచ్చు, ఇవన్నీ కూడా నెమ్మదిగా పీలీల గారిని పక్కకి పంపించేసింది ఈవిడ. కానీ ఈవిడ ప్లేబ్యాక్ సింగర్ కావడానికి స్ఫూర్తి పీలీల గారే. పీలీల గారి గానం వింటూనే పెరిగింది ఈవిడ. పెరిగి కొంత ఆవిడ అనుసరించేటువంటి పద్ధతులు, ఈవిడ కూడా శాస్త్రీయ సంగీతం క్షుణ్ణంగా నేర్చుకున్న గాయనే. అదే విజయనగరం కాలేజీ, ఘంటసాల గారు ఏ కాలేజీలో అయితే డిగ్రీ చేసి వచ్చారో డిప్లొమా, మ్యూజిక్లో డిప్లొమా వోకల్లో, అలాగే ఈవిడ కూడా అక్కడే చేశారు. అదే కాలేజీ నుంచి వచ్చారు ఈవిడ కూడా. వచ్చి ఈవిడ కూడా సినిమా పరిశ్రమలో గాయనిగా పెండ్యాల నాగేశ్వరరావు గారు, పెండ్యాల నాగేశ్వరరావు గారికి ఒక రికార్డు ఉంది. ఆయన సుశీల గారిని అలాగే జానక్ గారిని ఇద్దరిని ఇంట్రడ్యూస్ చేసింది ఆయనే సినిమా రంగానికి. వాళ్ళిద్దరూ దాదాపు అక్క చెల్లెళ్ళు లాగానే మెలిగేవాళ్ళు. ఇద్దరు సుదీర్ఘకాలం కెరియర్, ఇప్పటిదాకా కెరియర్ వాళ్ళదే. అంటే పాడితే సుశీల పాడాలి లేదంటే జానక్ పాడాలి అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. సుశీల గారు ఆవిడ
పాటని అర్థం చేసుకుని పాడేవారు తప్ప దానిలో ఎఫెక్ట్స్ వేయటం అనే అలాంటి పని ఆవిడ చేసేది కాదు. ప్లెయిన్గా మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన ట్యూను, కవిగారు ఇచ్చిన సాహిత్యం, ఆ పరిధిలోనే ఆవిడ గానం నడిచేది. జానకి గారి గొడవ అది కాదు, ఆవిడ ఎఫెక్ట్స్ వేస్తారు. ఈ ఎఫెక్ట్స్ వేయటం అనేది నిజానికి ఘంటసాల గారితో పాడేటప్పుడు ఆయన కూడా ఎఫెక్ట్స్ వేసేవాడు, ఆయన కూడా కొంత డ్రామటైజ్ చేసేవాడు పాటను. అంటే స్వతహాగా ఆయన నటుడు, ఆయన స్టేజ్ పెర్ఫార్మర్, ఆయన చిన్నప్పుడు స్టేజ్ పెర్ఫార్మెన్స్ చేశాడు. రెండోది మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఆయన, రచయిత కూడా, ఆయన పాటలు రాసేవాడు. బహుదూరపు బాటసారి ఆయన రాసిందే. ఇలా అన్ని కళలు ఉండటంతో ఆయనకి డ్రామా మీద ఉన్నటువంటి పట్టుతో పాటని డ్రామటైజ్ చేసేవాడు. ఈ డ్రామటైజ్ చేయటం వలన ప్లేబ్యాక్ సింగర్గా సక్సెస్ అయ్యాడు ఆయన. ఇది సుశీల గారు పట్టుకున్నారు, కానీ తన పరిధిలోనే ఉండేవారు ఆవిడ, ఎక్కడా కూడా పరిధి దాటేవారు కాదు. అందుకని ఆవిడ ప్లేబ్యాక్ పాడిన సందర్భంలో అంటే చాలా గౌరవప్రదంగా ఉండేది ఆ పాట. అంటే వింటున్నప్పుడే ఆ వినేటువంటి శ్రోతకి ఒక గౌరవభావం కలిగేది ఆ గాత్రం మీద. అలా సుశీల గారిది ఒక ప్రత్యేకమైనటువంటి శైలి. అలాగే ఆవిడ ప్రత్యేకంగా గొంతు మార్చేవాళ్ళు కాదు, కానీ ఆవిడ ఎవరికి ఏ ఆర్టిస్ట్కి పాడితే ఆ ఆర్టిస్టే పాడుతున్నట్టుండేది. సావిత్రి గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఆ తర్వాత జనరేషన్లో వచ్చిన వాణిశ్రీ గారు, ఆ తర్వాత జనరేషన్లో వచ్చినటువంటి జయసుధ, జయప్రద, జయచిత్ర వీళ్ళకి పాడినప్పుడు కూడా వాళ్ళు పాడుతున్నట్టుగానే ఉండేది. శ్రీదేవికి కూడా పాడింది ఆవిడ. శ్రీదేవి గారు బాలనటిగా ఉండగాను ప్లేబ్యాక్ పాడింది ఆవిడ. ఆవిడ హీరోయిన్ అయిన తర్వాత ప్లేబ్యాక్ పాడారు. అయితే శ్రీదేవి గారు మొదట చేసినటువంటి సినిమాల్లో జారకి గారు పాడారు. వేటగాడు దగ్గర నుంచి సుశీల గారు పాడటం మొదలుపెట్టారు. అక్కడి నుంచి ఆవిడే పాడారు దాదాపుగా. అడపా దడపా జానకి గారు పాడారేమో. అంటే మ్యూజిక్ డైరెక్టర్లు కూడా హీరోయిన్ పాటలు సాధ్యమైనంత వరకు సుశీల గారితో పాడించాలి అని అనుకునేవాళ్ళు ఆ రోజుల్లో. అనుకోవడానికి కారణం ఆవిడ ఎఫెక్ట్స్ లేకుండా చాలా క్లీన్గా ప్రజెంట్ చేస్తారు అనేటువంటి అభిప్రాయమే. అంటే ట్యూన్ ఎలా ఉందో మ్యూజిక్ డైరెక్టర్ ఏ రిధంలో వెళ్తున్నారో దాన్ని ఫాలో అయిపోయేది ఆవిడ. బాలసుబ్రహ్మణ్యం వచ్చిన తర్వాత కొంచెం చక్రవర్తి బాలసుబ్రహ్మణ్యం కాంబినేషన్లో కొంచెం ఎఫెక్ట్లు వేయాల్సినటువంటి సందర్భాలు వచ్చాయి. అప్పుడు ఆవిడ అడిగేవారట చక్రవర్తిని, అలాగే బాలసుబ్రహ్మణ్యాన్ని, బాబు ఏమిటి ఈ పాటలో మీరేం హడావిడి చేయబోతున్నారో ముందే చెప్పండి నాకు, నేనేం చేయాలో ముందే చెప్పండి అని. అది బాలసుబ్రహ్మణ్యం గారు ఒకసారి వేదిక మీదే చెప్పాడు. అలా ఆవిడ తన పరిధిలో చాలా గౌరవప్రదంగా ఉండేవారు. తన పాట కూడా అలాగే ఉండాలని కోరుకునేది ఆవిడ. అందుకని ఆవిడ తెలుగు సినిమాకి ఒక రకంగా, అంటే లతా మంగేష్కర్ ఎలాగైతే హిందీ సినిమా పాటకి ఆవిడ ఆలంబనగా నిలబడ్డారో, సుశీల గారు తెలుగు సినిమా పాటకి అలాగే నిలబడ్డారు. అనేక పాటలు ఆవిడ దాదాపు 50,000 పాటలు పాడారు. అనేక భాషల్లో పాడారు, తెలుగులో మాత్రమే కాదు, ఆవిడ తమిళంలో పాడారు, సింహళీ భాషలో పాడారు, మలయాళంలో పాడారు, కన్నడలో పాడారు, ఇలా తుళులో కూడా పాడారు ఆవిడ, అనేక భాషల్లో పాడారు. ఇలా ఆవిడది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రస్థానం. ఆవిడ అందరూ సంగీత దర్శకులతోనూ పాడారు. ఆ రోజున పెంజాల నాగేశ్వరరావు గారితో మొదలు పెడితే తర్వాత ఘంటసాల గారి సంగీత దర్శకత్వంలోనూ పాడారు, రాజేశ్వరరావు గారి సంగీత దర్శకత్వంలో పాడారు. అన్ని అందరి దగ్గర హిట్ సాంగ్సే పాడారు ఆవిడ. అలాగే ఇళయరాజా వరకు పాడారు ఆవిడ, ఇళయరాజా వరకు పాడారు, రాజకోటి కూడా పాడించుకున్నారు ఆవిడతో. ఈ క్రమంలో, ఈ ప్రాసెస్లో ఆవిడ ఫ్యామిలీ నుంచి ఆవిడ మేనకోడలు సంధ్య, ఆవిడ కూడా గాయనిగా వచ్చారు. ఇద్దరు అనే సినిమా, మణిరత్నం గారి ఇద్దరులో ఆవిడ గాత్రం వినిపిస్తుంది. అది సుశీల గారు పాడినట్టే ఉంటుంది. అంటే సుశీల గారి గాత్రం యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది అమ్మాయి దగ్గర. దాంతో
సుశీల అంటే వాళ్ళకు కూడా కావాల్సింది అదే. అంటే ఎంజీఆర్ జీవిత చరిత్ర సినిమా అది. ఎంజీఆర్ యాక్ట్ చేసిన టైంలో పాట ఒకటి పెట్టారు అందులో. ఆ పాట సుశీల పాడినట్టే పాడాలి, అందుకనే ఏఆర్ రెహమాన్ సంధ్యతో పాడించాడు ఆ పాట కావాలని. అలా సుశీల గారి గాత్రం చాలా భిన్నమైనటువంటిది, దాన్ని చాలా ఇష్టపడేవాళ్ళు జనాలు. మ్యూజిక్ డైరెక్టర్లు కూడా చాలా ఇష్టపడేవారు. ఇప్పుడు ముత్యాల ముగ్గులు ఆవిడ పాడిన పాటలు, ముత్యమంతా పసుపు ముఖమంతా ఛాయ పాట, ఈ పాటలు పాడుతూనే అంటే ఆ రోజుల్లో క్లబ్ సాంగ్ పాడాలంటే ఒక సింగర్ ఉండేది ఆవిడ, ఎల్ఆర్ ఈశ్వర్ గారు పాడేవారు. అంటే ఆ ఎఫెక్ట్లు ఆ హడావిడి అంతా ఆవిడ చేసేవారు. అలాగే కొంచెం హస్కీగా సరదాగా ఉండేటువంటి పాటలు ఏవైనా ఉంటే, ఎఫెక్ట్లు అవసరమైన పాటలు ఉంటే జానకి గారు పాడేవారు. సుశీల గారు, వాణి జయరాం గారు వాళ్ళు ఎటువంటి ఇది లేకుండా కేవలం ఆ పాట ఫ్రేమ్కి వరకు పరిమితమై పాడేవారు. ఇంతమంది ఉన్నప్పటికీ వాణి జయరాం గారు ఉండేవారు, అలాగే పీలీల గారు ఇంకా కొనసాగుతున్నారు అప్పటికీ. కానీ సినిమా పరిశ్రమ ప్లేబ్యాక్ సింగింగ్లో సుశీల గారికి ప్రథమ అంటే ఒక రకంగా ఆవిడ్ని ఫస్ట్ ప్లేస్లో ఉంచింది, ఉంచి ఆ తర్వాతే ఎవరైనా అనేటువంటి పరిస్థితి. అందువలన ఆవిడ అన్ని పాటలు పాడగలిగారు. ఎంఎస్ విశ్వనాథన్ గారు అద్భుతమైన పాటలు పాడించారు ఆవిడతో. ఆయన అంటే ప్రత్యేకమైన పాటలు జానకి గారితో పాడించినప్పటికీ, మధ్యలో వాణి జయరాం గారు వచ్చినప్పటికీ ఆవిడ సుశీల గారితో కూడా పాటలు పాడించేవాడు ఆయన, ఎంఎస్ విశ్వనాథన్. ఆయన సినిమాల్లో మరో చరిత్రలో కావచ్చు, అంతులేని కథలో కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి సింహబలుడు సినిమాలో, అలాగే బాలచంద్ర గారితో ఎంఎస్ విశ్వనాథన్ గారు చేసిన సినిమాలు అన్నిట్లోనూ సుశీల గాత్రం వినిపిస్తుంది. జోలపాట పాడి ఊయలూపర అనే ఇది కథ కాదు సినిమాలో ఒక పాట ఉంటుంది. అలాగే మహాదేవన్ గారి మ్యూజిక్ డైరెక్షన్లోను, ఆ తర్వాత రమేష్ నాయుడు గారి మ్యూజిక్ డైరెక్షన్లో చాలా అద్భుతమైన పాటలు పాడారు ఆవిడ. ముఖ్యంగా మేఘ సందేశం సినిమా, మేఘ సందేశం శంకరాభరణం ఒక టైంలో వచ్చిన సినిమాలే. అయితే శంకరాభరణంలో ఆవిడ గాత్రం వినిపించదు, అదొక అంటే ఆవిడ వెలితిగా భావించినటువంటి ఒక సందర్భం అది. శంకరాభరణం సినిమా మ్యూజికల్గా చాలా పెద్ద హిట్టు, కానీ అందులో పాటలన్నీ వాణి జయరాం గారు పాడారు, అలాగే ఒకటి రెండు పాటలు జానకి గారు పాడారు. సుశీల గారి గాత్రం వినిపించని సినిమా అది శంకరాభరణం. ఆ ఇబ్బందిని, ఆ లోటుని ఆవిడకి భర్తీ చేసినటువంటి సినిమా మేఘ సందేశం. మేఘ సందేశంలో టోటల్ సాంగ్స్ సుశీల గారితోనే పాడించాడు ఆయన, రమేష్ నాయుడు గారు. ఆకులు ఆకునై ఇవన్నీ చాలా పాపులర్, ఇప్పటికీ వింటారు జనాలు. అలాగే రమేష్ నాయుడు గారి మ్యూజిక్ డైరెక్షన్లో శివరంజని సినిమాలో ఆవిడ పాడినటువంటి దాసం గోపాలకృష్ణ గారి రచన, జోరు మీద ఉన్నావు తుమ్మెదా అనే పాట ఇప్పటికీ చాలామంది అంటే రింగ్ టోన్గా పెట్టుకుని కూడా వింటూ ఉంటారు ఆ పాటను. అలా రమేష్ నాయుడు గారి మ్యూజిక్ డైరెక్షన్లో చాలా మంచి పాటలు పాడారు ఆవిడ. తర్వాత రాజన్ నాగేంద్ర మంచి అవకాశాలు ఇచ్చారు. జీకే వెంకటేష్ గారు, ఇళయరాజా గురువు ఆయన, ఆయన సినిమాల్లో మంచి పాటలు పాడారు ఆవిడ. పాడనా తెలుగు పాట అని అమెరికా అమ్మాయి సినిమాలో, పరవశనై మీ ముందు మీ ఎదుట మీ పాట అని రాశాడు ఆయన, కృష్ణశాస్త్రి గారు. దాన్ని నిజంగానే ఆవిడ పాడిన ప్రతి పాట నిజంగానే పరవశ అయి పాడింది ఆవిడ. అందువలనే జనాలకు అలా గుర్తుండిపోయాయి ఆ పాటలన్నీ. 50,000 పాటలు అనేది మామూలు విషయం కాదు. ఆవిడతో ప్లేబ్యాక్ పాడినటువంటి ఘంటసాల గారు లేరు ఇప్పుడు, ఆయన వెళ్ళిపోయారు. తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు వెళ్ళిపోయారు. ఆవిడ చాలా బాధపడ్డారు ఆ టైంలో. అంటే ఆవిడ చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు, చాలా ఛానల్స్కి ఇంటర్వ్యూస్ ఇచ్చిన క్రమంలో ఆవిడ చెప్పేవారు, ఘంటసాల గారి గాత్రం గురించి ఆవిడ మాట్లాడుతూ కొన్ని సందర్భాలలో ఆయన గాత్రంలో అంటే పర్టికులర్గా కృష్ణుడికి పాడే పాటల్లో, ఆయన కృష్ణ తులాభారంలోనూ వాటిలో పాడినటువంటి పాటల్లో ఒక
చిలిపితనంతో కూడినటువంటి ఒక అల్లరి ధ్వనించేలాగా గళం నడుపుతాడు ఆయన. అది ఆవిడ మెన్షన్ చేస్తూ లడ్డూలాగా ఉంటుంది అంటే అది అంత అంత స్వీట్గా వెళ్ళిపోతాడు ఆయన అని చెప్తుంది ఆవిడ. అలా ఘంటసాల గారితో ఒక అటాచ్మెంట్, ఆ తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారితో కొనసాగింది ఆవిడ. బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన టైం వచ్చేసరికి మ్యూజిక్ మారింది. మ్యూజిక్ మారింది అంటే కొత్త సంగీత దర్శకులు వచ్చారు, అంటే అంతకు ముందు నుంచి చేస్తున్నటువంటి సత్యం గారు, అలాగే సుశీల గారికి అద్భుతమైన అవకాశాలు ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్లో సత్యం గారు కూడా ఒకరు. ఆయన చాలా గొప్ప పాటలు పాడించుకున్నాడు ఆవిడతో. ఆయన గురువు ఆదినారాయణరావు గారి మ్యూజిక్ డైరెక్షన్లో కూడా మంచి పాటలు పాడారు ఆవిడ. తుకారాం ఈ సినిమాలన్నింటిలోను, క్షేత్రయ్య ఈ సినిమాలన్నింటిలోను సుశీల గారు చాలా అద్భుతమైన పాటలు పాడారు. కానీ ప్రధానంగా మహదేవన్ రమేష్ నాయుడు మ్యూజిక్ డైరెక్షను, అలాగే రాజన్ నాగేంద్రల మ్యూజిక్ డైరెక్షన్, జీకే వెంకటేష్ మ్యూజిక్ డైరెక్షన్లో మంచి పాటలు పాడారు ఆవిడ. అలాగే MSV తోనూ, అలాగే ఇళయరాజా గారితో కూడా మంచి పాటలు పాడారు ఆవిడ. దళపతిలో పాట కావచ్చు, అలాగే కూలీ నంబర్ 1లో కలయా నిజమా అనే పాట ఇళయరాజాతో కలిసి పాడారు ఆవిడ. ఇలా సుశీల్ గారి ప్రస్థానం చాలా సుదీర్ఘమైన ప్రస్థానం. ఆవిడ ఆ రోజున పెండ్యాల నాగేశ్వరరావు గారితో మొదలై దాదాపు రెహమాన్ వరకు కొనసాగినటువంటి ఇది ఆవిడ. అంత సుదీర్ఘకాలం కెరియర్ నడిపారు ఆవిడ. ఎక్కడ ఏ రకమైనటువంటి అంటే ఏ రకమైనటువంటి ఏ కాంట్రవర్సీ లేకుండా, ఏ రకమైన కాంట్రవర్సీ లేకుండా నడిపారు. అలాగే తనతో పాటు ఉన్నటువంటి ప్రతి సింగర్తోనూ ఆవిడకి అనుబంధం ఉంది. జానకి గారితో అలాగే అనుబంధం ఉండేది, ఆవిడకి పీలీల గారితో అనుబంధం ఉండేది. పీలీల గారి శిష్యురాలని అనే చెప్పుకునేది ఆవిడ. ఆవిడ ఇన్ఫ్లుయెన్స్తోనే సింగర్ని అయ్యాను నేను అంటే, ఈవిడ శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నప్పటికీ లలిత సంగీతం మీద ఆవిడకి ఎక్కువ ఇంట్రెస్ట్. దానికి కారణం వాళ్ళ ఇంట్లో రేడియో ఉండటం. రేడియోలో ఆవిడ హిందీ పాటలు వినేది. హిందీ పాటలు వినటం ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉండేది ఆవిడ మీద. దాంతో ఈ లైట్ మ్యూజిక్లో వెళ్ళాలి అనే ఉద్దేశంతో వాంటెడ్గా వాళ్ళ తండ్రి గారు యాక్చువల్గా ఆవిడని ఎంఎస్ సుబ్బలక్ష్మి లాంటి ఒక శాస్త్రీయ సంగీత గాయనిగా చూడాలని అనుకున్నారు ఆయన. కానీ ఈవిడ వేరే మార్గంలో వెళ్ళి సినిమా గాయనిగా స్థిరపడ్డారు. మోహన్ రావు గారని ఒక డాక్టర్ని పెళ్లి చేసుకున్నారు ఆవిడ మెడ్రాసులో. అప్పటి నుంచి మెడ్రాసులోనే ఉండిపోయారు. ఇప్పుడు కూడా మెడ్రాసులోనే ఉన్నారు ఆవిడ. అంటే విజయనగరం నుంచి మెడ్రాస్ చేరి ఆ రోజున కళాకారులందరికీ డెస్టినేషన్ అదే ఉండేది, మెడ్రాసు వెళ్ళటమే. ఘంటసాల గారు కూడా విజయనగరంలో ఆయన చదువు కంప్లీట్ అయిన మరుక్షణం సముద్రాల గారిని కలిశాడు ఆయన. ఇలా నా చదువు అయిపోయింది, ఏమిటి పరిస్థితి అంటే నువ్వు వెంటనే మెడ్రాస్ వెళ్ళిపో అని చెప్పాడు ఆయన. మెడ్రాస్ వెళ్ళి ఆకాశవాణిలో చేరాడు. ఆకాశవాణి నుంచి సినిమాల్లోకి వెళ్ళాడు. దాదాపు అదే మార్గం ఈవిడిది కూడా, విజయనగరం కాలేజీ నుంచి ఆకాశవాణి, మెడ్రాసు, ఆ తర్వాత సినిమా పరిశ్రమ, ఇలాగే కొనసాగింది. అలా సుశీల్ గారి ప్రస్థానం 50